Namaste, welcome to Prime Properties. Telangana Vyaptanga Real Estate Rangamlo, Atita Kubakalamlo, Sanchana Visual and Amodhichesna Samstha, Swarga Seema Sandalwood Forms Private Limited. ఈ రంగంలో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థ ఎండి చంద్ర చంద్రశేఖర్ గారు తమ అనుభవాలను మనతో పంచుకోవడానికి మనకు సూచనలు సలహాలు ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు దీనికి సంబంధించిన ఏవీని చూద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ చంద్ర చంద్రశేఖర్ని. మీరు కొన్న ఇంటి స్థలమే మీకు బంగారు భవిష్యత్తునిస్తుందని తెలుసా? అదెలా అంటారా? మీరు కొన్న స్థలంలో మేం చేసే అభివృద్ధి పనులతో ఎన్నో రెట్లు ధర పెరుగుతుంది. అభివృద్ధి అనేది పూర్తిగా మా బాధ్యత. నేను చెప్తున్నానని కాదు, మీరు స్వయంగా వెంచర్కు వచ్చి క్వాలిటీ ధర చెక్ చేసి మరీ నిర్ణయం తీసుకోండి. మీ స్వప్న సాకారానికై స్వర్గ సీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. Thank you.
నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. ఏవీని చూసాం, చాలా బాగుంది. అండ్ చిన్న పెట్టుబడితో అధిక లాభాలు పొందొచ్చు అంటున్నారు కదా, అసలు అది ఎలా సాధ్యం? మేము ఎంచుకున్న మోడల్లో చాలా చిన్న పెట్టుబడితో, అంటే గజానికి 4,700 రూపాయలతో స్టార్ట్ అవుతుంది మా దగ్గర. ఈ మోడల్ ఏంటంటే, మా కంపెనీ పాలసీలో 3 లాభాలు ఇస్తున్నాం కంపెనీకి, ఒక కస్టమర్కి. ఒకటి వచ్చేటప్పటికి డిటీసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాటు, దాంతోపాటు శ్రీగంధం చెట్లు పెడుతున్నాం వాళ్ళ కమ్మిన ప్లాట్లు పెట్టి, ఆ మెయింటెనెన్స్ మొత్తం మేమే చూసి 15 సంవత్సరాల పాటు పూర్తిగా మా సంరక్షణలో ఉంచుతాం. ఈ 15 సంవత్సరాలు కస్టమర్ ఎవరైనా మా వెంచర్కి వస్తే వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి రిసార్ట్ డెవలప్ చేసాం. ఈ రిసార్ట్లో కూడా ఫ్రీగా ఆఫ్ కాస్ట్ ఉండొచ్చు అన్నమాట. ఈ మోడల్లో మేము చేసిన పని ఏంటంటే, వీళ్ళ డబ్బులు పెరగడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీతోటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, గ్రామీణ వాతావరణంలో వచ్చి ఉండడానికి వీలుగా మా సంస్థని, మా వెంచర్లను డెవలప్ చేసాం. ఇందులో డబ్బులు వీళ్ళకి ఏంటంటే, వేరే వెంచర్లో పెడితే మీకు ఓన్లీ ప్లాటే వస్తుంది, మా వెంచర్లో శ్రీగంధం చెట్లు పెడుతున్నాం కాబట్టి ఆ చెట్ల మీద ఆదాయం కూడా మీరు పంచుకుంటారు. అంటే కస్టమర్కి 2 రకాల లాభాలు ఉన్నాయి. దీర్ఘకాలంలో వచ్చేటప్పటికి శ్రీగంధం చెట్ల మీద ఆదాయం, తన ప్లాట్ యొక్క అప్రిషియేషన్ పెరుగుతుంది కాబట్టి అది, ఈ రెండు కాకుండా తన ఫ్యామిలీతో ఒక రిసార్ట్ సదుపాయం కూడా ఉంది. అంటే ఈ గంధం చెట్ల ఆదాయం, రియల్ ఎస్టేట్ ఆదాయం, 2 ఆదాయాలు కూడా కస్టమర్ పొందుతాడు. టెంపరీగా అంటే మధ్యలో ఈ ప్లాట్ ఉన్నంతకాలం కూడా కస్టమర్ అక్కడికి వచ్చి విడిది చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గంధం చెట్ల ఆదాయం అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఈ గంధం, మీకు ఐడియా ఉందో లేదో, శ్రీగంధం అనేది గ్రాముల్లో అమ్ముతారు చాలా, అంటే ప్రాబబ్లీ ప్రపంచంలోనే సెకండ్ కాస్ట్లీయెస్ట్ వుడ్ అన్నమాట శ్రీగంధం అనేది. మేము సైంటిఫిక్గా కొంచెం ఎక్కువ స్పేసింగ్ పెట్టి జాగ్రత్త చేస్తున్నాం. అందువల్ల మా దగ్గర శ్రీగంధం మీద ఖచ్చితంగా ఆదాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్లో చెప్పేది ఏంటంటే, మా మీరు ఇప్పటిదాకా గమనించి ఉంటారు చాలా అడ్వర్టైజ్మెంట్స్లో, నేను ఒకటే చెప్తాను, ముందు మా వెంచర్ చూడండి, అక్కడికి వచ్చి చూసిన తర్వాత మీకు ధర, అక్కడ క్వాలిటీ నచ్చితే ఆ తర్వాత ఆలోచించండి అని. ఇది మా వెంచర్ అని కాదు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకున్న ఏ కస్టమర్ అయినా సరే, ఎవరు నేను టీవీలో కూర్చొని చెప్పినా, ఇంకెక్కడ కూర్చొని ఎవరు చెప్పినా సరే, మా మాటలను కన్నా మేము చేసిన ప్రోడక్ట్ ఎలా ఉంది చూసి, ముఖ్యంగా మా ప్రీవియస్ వెంచర్ ఎలా ఉంది అనేది చూసి ఇన్వెస్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. అలా చేసిన వాళ్ళు ఎప్పటికీ రియల్ ఎస్టేట్లో నష్టపోరు. పైగా రియల్ ఎస్టేట్లో చిన్న ప్లాటు అనేది చాలా చాలా ఎక్కువ ధర పెరగడానికి ఆస్కారం ఉన్న పెట్టుబడి, దానివల్ల అనేక లాభాలు ఉన్నాయి. మా మోడల్లో అయితే ఏ నష్ట భయం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు, మంచి లాభాలను రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే చంద్రశేఖర్ గారు, ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అభినవ్ గారు, నమస్తే అండి. అభినవ్ గారు నమస్తే. చంద్రశేఖర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు నమస్తే. నమస్తే అభినవ్ గారు. చంద్రశేఖర్ గారు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. నేను యాక్చువల్ గా స్వర్గ సీమ సాండల్వుడ్ ఫార్మ్స్ బుర్గులా వెంచర్ చూసానండి. గ్రేట్ సార్, చాలా బాగుంది వెంచర్, అన్ని ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి సార్. సార్ థాంక్ యూ సార్. బట్ అది ప్రైస్ కొంచెం అంత 55-60 కిలోమీటర్స్ దగ్గర అంత ప్రైస్ వేరియేషన్ ఒకటి నేను క్యాచ్ చేయలేకపోతున్నాం మేము సార్. అండ్ వన్ మోర్ థింగ్, అంటే షాద్ నగర్ ఏరియానే ఎందుకు ప్రిఫర్ చేయాలి? వై నాట్ హైదరాబాద్ వెస్ట్ లైక్ శంకర్పల్లి, దేర్ ఆర్ అదర్ ప్లేసెస్ రైట్? హైదరాబాద్ ఈస్ట్ లా చూస్తే యాదగిరి గుట్ట అవన్నీ ఉన్నాయి. వై ఓన్లీ షాద్ నగర్ ఏరియా? అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి సార్ ఏంటంటే లీగాలిటీ, ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ అవుట్ రింగ్ రోడ్ లోపల ప్లాట్స్ అవి తీసుకున్న వాళ్ళవి చాలా మటుకు కబ్జాస్ అవి అవుతుండే. ఇది మన ల్యాండ్ కి తీసుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? ఓకే, లీగాలిటీ అంటే ఇది అప్రూవ్డ్ లేఅవుట్, లీగల్ ఆస్పెక్ట్లో వచ్చేటప్పటికి డిటీసిపి అప్రూవల్ లేఅవుట్, మనకి సెక్యూరిటీ పరంగా కబ్జా కాకుండా, లేకపోతే మన శ్రీగంధం చెట్లను దొంగతనం జరగకుండా ఉండడం కోసం గ్రనైట్ కాంపౌండ్ వాల్ కట్టామండి. మీరు ఇంకొక క్వశ్చన్ వేశారు, ధర అన్నారు కదా, ధర అన్నది కాంపిటేటివ్ అండి. పక్కన వెంచర్స్లో చూడండి, ఆ వెంచర్స్కి మేమిచ్చే ఫెసిలిటీస్ చూస్తే వాళ్ళకన్నా ధర తక్కువ ఉండి ఫెసిలిటీస్ పరంగా చాలా ఎక్కువ ఉంటుంది. మీరే చెప్తున్నారు చాలా అద్భుతంగా ఉందని. అంత అద్భుతంగా అదంతా చేయడం, మా మార్జిన్ పూర్తిగా తగ్గించుకొని కూడా కస్టమర్ ఓరియంటెడ్గా ఇస్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము పాటించే సూత్రం, ఏ కస్టమర్ అయినా మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే వాళ్ళకి వాళ్ళు పెట్టిన పెట్టుబడికి తగ్గకుండా కనీసం ఒక సంవత్సరానికి 10% to 15% యానము మార్కెట్తో ఒడిదుడుకులతో సంబంధం లేకుండా రిటర్న్స్ వచ్చే విధంగా మేము చూస్తున్నాం అన్నమాట. రైట్ చంద్రశేఖర్ గారు, బేసిక్గా స్వర్గసీమ సాండల్వుడ్ ఫార్మ్స్ అనేది ఫార్మ్ ల్యాండా లేకపోతే రెసిడెన్షియల్ ల్యాండా?
ఇది డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. అంటే రెసిడెన్షియల్ ప్లాట్సే. రెసిడెన్షియల్ ప్లాట్స్లో ఆ ప్లాట్లు ఖాళీగా ఉండకుండా, అంటే నగరానికి ఎలా ఉంటుందంటే అండి, చిన్న పెట్టుబడితో 5,000 రూపాయలు 6,000 రూపాయలు గజం ధరలో ప్లాటింగ్ చేసే చోట రెసిడెన్షియల్గా అవడానికి టైం పడుతుంది. అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. కొనుక్కునే వాళ్ళు కూడా నగరాభివృద్ధి జరిగిన తర్వాత తమ ప్లాట్లకి అక్కడ ఇల్లు కట్టుకుందామని, అలాగే కొంచెం ధర పెరిగిన తర్వాత అమ్ముకుందామని ఇన్వెస్ట్ చేస్తారు. అలా ఇన్వెస్ట్ చేసిన వెంచర్స్ మీరు సిటీ బయటికి వెళ్ళి చూస్తే కొన్ని వందల వెంచర్లు, లక్షలాది ఎకరాలు పడవను పడి ఉంటాయి. అంటే దానిలో వ్యవసాయానికి పనికిరాదు, లేఅవుట్ లేసి వదిలేసినందువల్ల పిచ్చి మొక్కలు పెరిగి ఎవరికి నిరుపయోగంగా ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల ఈ కొనుక్కున్న కస్టమర్ మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వాతావరణం తన ప్లాట్ని తను కూడా గుర్తుపట్టలేనంత భయంకరంగా ఉంటుంది. అలాంటి దానికి విరుడుగా మేమేం చేసామంటే ఈ కాలాన్ని శ్రీగంధం చెట్లు పెంచడం ద్వారా ఆ కాలాన్ని భర్తీ చేస్తున్నాం. మేము చేసే ఈ పని వల్ల కస్టమర్కి బాగా బెనిఫిట్ ఉంది. ఎలా బెనిఫిట్ ఉందంటే ఈ గంధం చెట్ల సంరక్షణ కోసం అని చెప్పి మేము దాన్ని ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉంచుతాము, అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తాం అక్కడ. ఈ ఎవరికైనా కానీ ప్రకృతి అంటే ఎవరైనా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటారు, అక్కడికి వచ్చి ఉండాలని అలా ఉంటుందన్నమాట. దాంతో ఈ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ మిత్రులు మాకు కూడా ఇక్కడ ఒక ప్లాట్ ఉంటే బాగుంటుందని పదే పదే తము, అంటే మేము ఆల్రెడీ అమ్మిన తర్వాత కూడా వేరే కొత్త కస్టమర్స్ కొనుక్కోవాలనుకుంటారు కాబట్టి రీసేల్ వాల్యూ బాగుంటుంది. దాంతో మొదట ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా గొప్ప అప్రిషియేషన్ దొరుకుతుంది. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ ప్లాటే. కస్టమర్స్ అనుమతితోటి లీజ్ అగ్రిమెంట్ తీసుకొని మేము అందులో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం. రైట్. చంద్రశేఖర్ గారు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి చంద్రశేఖర్ గారు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారో తెలుసుకునే ముందు ప్రైమ్ ప్రాపర్టీస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ ప్రాపర్టీస్. చంద్రశేఖర్ గారు, చాలామంది ఏదైనా ఒక ల్యాండ్ కానీ ప్లాట్ కానీ కొనుక్కోవాలి అంటే భయపడుతూ ఉంటారు, ఇప్పుడు కొనుక్కుందాం అప్పుడు కొనుక్కుందామని. సో అలాంటి వారికి అది మైనస్ అంటారా ప్లస్ అంటారా? ప్లాట్ కొనుక్కునే వాళ్ళు వేచి చూడటం వల్ల తప్పులేదండి. కాకపోతే ఏంటంటే ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వేచి చూసే కొద్దీ మళ్ళీ మనకి అయ్యో కొనలేకపోయామని ఒక బాధ కలుగుతుంది. ఎలిమెంటరీ ప్రికాషన్స్ తీసుకోకుండా ప్లాట్లు కొనొద్దు. అంటే ఎలాంటి ప్రికాషన్స్ అంటే, ఖచ్చితంగా వాళ్ళు మీరు ఎక్కడైతే ప్లాట్ కొనుక్కుని తలుసుకున్నారో మీ బడ్జెట్ చూసుకోండి. ఒక 4-5 కంపెనీలు తిరగండి. తిరిగి వాళ్ళు ఎలా డెవలప్ చేశారు, వాళ్ళు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, అంటే చెప్పడానికి ఎవరైనా మొదటి ఇంట్రడక్షన్లో బాగానే చెప్తారు కానీ వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్ ఎలా ఉన్నాయి చూసి బాగా క్వాలిటీగా డెవలప్ చేశారనుకున్న చోట కొనుక్కోవడం తప్పులేదు. వెయిట్ చేయడం అంటే వాళ్ళ లైఫ్ టైం కష్టార్జితం కాబట్టి కొంత వెయిట్ చేయడంలో ఏమీ తప్పేం లేదండి. కొంచెం అంటే డొమైన్ నాలెడ్జ్ సంపాదించి కొనుక్కోవడం మంచిదండి. డబ్బులున్న ఎవరో చెప్పారని గబక్కన వెళ్ళి కొనే దానికన్నా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి కొనుక్కోమని నేను సలహా చెప్తానండి. దానిలో తప్పులేదు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఇప్పుడు చెప్పినవేనండి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా 1-4 సార్లు వెంచర్ల వెంట తిరిగి కొంచెం నాలెడ్జ్ పెంచుకొని మంచి కంపెనీ, మంచి రెప్యుటేషన్ ఉన్న కంపెనీలు, ఎలా డెవలప్మెంట్స్, ఇవన్నీ చూసి పర్చేజ్ చేయడం మంచిదండి. చిన్న చిన్న పెట్టుబడులకే, అంటే చిన్న చిన్న పర్చేజీలకే, అంటే కూరగాయలు కొనడం లాంటి వాటిలోనే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. లక్షల రూపాయలు పోసే డబ్బులు లైఫ్ టైంలో 1-2 కొనుక్కుంటారు ప్లాట్లు చాలామంది. అందువలన ఖచ్చితంగా దీని మీద కొంచెం తిరిగి ఎవరు చెప్పిన మాటలు అంటే వాళ్ళ మాటలు, ఈవెన్ నేను చెప్పినా సరే కాదు, అక్కడికి వచ్చి గ్రౌండ్లో మేము చేసిన డెవలప్మెంటు ఆ క్వాలిటీ చూసి లిగాలిటీస్ పరిశీలించుకొని మాత్రమే కొనమని అభ్యర్థిస్తున్నానండి. అండ్ కొంతమంది ఈ రోజు పెట్టుబడి పెట్టండి, దాన్ని 6 నెలల తర్వాత ఖచ్చితంగా డబల్ అయిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అక్కడ చెప్పడానికి ఏముందండి, 6 నెలలకి 3 నెలలకి డబుల్ అవటం ఉండదండి. ఏదన్నా రియల్ ఎస్టేట్లో పెక్యులర్ సందర్భాల్లో ఏదన్నా సంవత్సరంలో 6 నెలల్లో డబుల్ అవ్వచ్చాం కానీ అది రేరెస్ట్ అకేషను, సాధారణంగా అలా జరగదు. అలా ఆశపడి కొనడం అనేది నేను సజెస్ట్ చేయనండి, దాన్ని జోదంతో సమానంగా అనుకుంటాను నేను. అండ్ ఎవరైనా ఎంతో కొంత లాభం ఆశించే ఏదైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి మీ వెంచర్లో ఏదైనా కొనుక్కుంటే ఎంతవరకు లాభం వస్తుంది? నేను ఒకటైతే హామీ ఇవ్వగలనండి, 1 రూపాయి కూడా నష్టం అయితే పోరండి. లాభం అంటే మినిమం 10-15%, అత్యంత మినిమం కనిష్టంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 30-40% కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే అది ఇన్వెస్ట్ చేసిన టైంని బట్టి ఉంటుందండి. స్టార్టింగ్లో వెంచర్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. వెంచర్ కంప్లీట్ అయిన స్టేజ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఆ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్లో సాధారణం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పూర్తిగా డెవలప్ అయిన తర్వాత కొంచెం ధర ఎక్కువగానే ఉంటుంది. అది డెవలప్ స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం తక్కువ ధరకిస్తాం కాబట్టి అక్కడ ఎక్కువ మార్జిన్ దొరుకుతుంది. మా దగ్గర లాస్ట్ 5 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి
చాలా ఎక్కువ ఆదాయం, అంటే 3x 4x పెరిగిందండి. రాబోయే కాలంలో కూడా అలాగే పెరుగుతుందని చెప్పలేనండి. ఎందుకంటే 4 ఏళ్ల క్రితం మేము అమ్మినప్పుడు 1750 రూపీస్ కమ్మేవాడు పర్ స్క్వేర్ యార్డ్. అది ఇప్పుడు 8000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అంటే అది మా గొప్పతనం కాదు, రియల్ ఎస్టేట్లో ఈ 4 సంవత్సరాల్లో జరిగిన ఎక్కువ రేట్లు పెరిగాయన్నమాట. రాబోయే 4 సంవత్సరాలు ఇంత పెరుగుతాయంటే అది చెప్పలేము, కానీ ఖచ్చితంగా అయితే నష్టం రాకుండా కస్టమర్లకి తక్కువ ధరలో ప్లాట్లు ఇవ్వాలని, ఆ తక్కువ ధరలో ప్లాట్లు ఇచ్చి 1 సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత కస్టమర్ మళ్ళీ వచ్చి అమ్ముకోవాలంటే వాళ్ళకి ఎక్కువ లాభం చూపించాలనే పద్ధతిలోనే పనిచేస్తున్నాం. మా వెంచర్లో రేట్ కంపేర్ చేస్తే మీకు అక్కడికి వచ్చి మిగతా వెంచర్లతో పోలిస్తే మేము ఇచ్చే డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి, రేట్ మాత్రం చాలా నామినల్గా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే బేసిక్గా నేను ఇన్వెస్ట్ చేస్తాను ఫస్ట్, కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉండడం కోసం నేను డెవలప్మెంట్ విషయంలో చాలా శ్రద్ధ కనపరుస్తాను. దాంతోపాటు కస్టమర్స్ కూడా తక్కువ రేట్లో ఇస్తే కస్టమర్లు మమ్మల్ని ఫాలో అయ్యి మేము వేసిన కొత్త వెంచర్ల వెంట మాకు వస్తారని ఆశ అన్నమాట. అండ్ శ్రీగంధం చెట్లు ఉంటాయని చెప్పారు కదా, ఒకవేళ శ్రీగంధం చెట్లు లేకుండా రెసిడెన్షియల్గా ఎవరికైనా కావాలి అంటే ఓపెన్ ప్లాట్స్ కూడా అందుబాటులో ఉంటాయా మీ దగ్గర? అవునండి, అసలు యాక్చువల్గా ఓపెన్ ప్లాట్లేనండి, డిటీసీపీ అప్రూవ్డ్ లేవు రెసిడెన్షియల్ ప్లాట్స్. ఎవరైనా 15 సంవత్సరాలు వేచి ఉండక్కర్లేదు, ఉండలేము, మాకు 5 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకుందాం లేదు ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం అన్న, మా ఫస్ట్ వెంచర్లో ఇప్పుడు మీ ఇల్లు కట్టుకునే వాతావరణం ఉందండి, అలాంటి వాళ్ళకి మేము ప్లాట్ ఓపెన్ ప్లాట్ ఇచ్చేస్తామండి. గంధం చెట్లు వేయము, వాళ్ళ దగ్గర లీజ్ అగ్రిమెంట్ కూడా తీసుకోము. సో వాళ్ళు దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా షేర్ రాదు, ఆ శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం షేరింగ్ ఉండదు, కానీ వాళ్ళు ఓపెన్ ప్లాట్గా తీసుకోవచ్చు, వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు అండి. అండ్ లీజ్లో ఉన్న కస్టమర్స్ ఆల్రెడీ అదేమైనా అమ్ముకోవాలి అంటే అది ఎలా? మాకు లీజ్కి ఇచ్చినంత మాత్రమే వాళ్ళ యాజమాన్య హక్కులకు ఎలాంటి భంగం కలగదండి. వాళ్ళు అమ్ముకోవాలంటే ఎనీ టైం అమ్ముకోవచ్చు, ఇన్ఫ్యాక్ట్ మేము కూడా హెల్ప్ చేస్తాము, అవకాశం ఉంటే ఒక ఆఫర్ చేస్తాము, ఆ రేటు వాళ్ళకి అంటే వాళ్ళకి ఏమాత్రం నష్టం కలగకుండా మంచి లాభం వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మేము వాళ్ళు అమ్ముకో ఎనీ టైం అమ్ముకోవచ్చు అండి, దానికి నుంచి ఏం ఇబ్బంది లేదు. మా మోడల్లోనే 15 సంవత్సరాలు అనేది కొంచెం దీర్ఘకాలం కాబట్టి ఎప్పుడైనా ఎవరిని అమ్ముకోవడానికి వస్తారేమోనని మేము సిద్ధంగానే ఉంటాం, ఎవరిని అమ్ముకోదలుచుకుంటే వాళ్ళకి మేము హెల్ప్ చేస్తామండి. అండ్ ఈ పోటీ ప్రపంచంలో ఎన్నో వెంచర్స్ కొత్త కొత్తగా రోజు కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి, సో అలాంటి వాటితో కంపేర్ చేస్తే స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్కి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకతలు అంటే మేము ఎంచుకున్న పద్ధతిలో 3 లాభాలు ఇస్తుందండి కస్టమర్కి. 1, అప్రూవల్ లేఅవుట్లో ప్రాపర్టీ, డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్, డిటీసీపీ నామ్స్ ప్రకారం 100% డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం. ఆ తర్వాత శ్రీగంధం చెట్లు డెవలప్ చేస్తున్నాం, దానిలో పెడుతున్నాం, ఆ చెట్ల మీద వచ్చే ఆదాయాన్ని కస్టమర్తో పంచుకునేదానికి. ఈ చెట్ల కోసం అని చెప్పి కస్టమర్ దగ్గర ఏ 1 రూపాయి కూడా తీసుకోవడం లేదు, వాళ్ళని ప్లాట్ అమ్మేటప్పుడే ధర తక్కువకు అమ్ముతున్నాం. శ్రీగంధం చెట్లు మేము పెంచి దానికి ఖర్చు మేము భరించి ఆ డెవలప్మెంట్ అంతా చేస్తున్నాం. ఈ మెయింటెనెన్స్ అంతా అయిపోయిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయంలో 50% కస్టమరు, 50% మా కంపెనీ షేరింగ్ ఉంది, ఇలా తీసుకుంటున్నాం అన్నమాట. మూడోది ఏమన్నా వాళ్ళు ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో చాలామంది ఏంటంటే సిటీలో ఉండాలన్నా లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, బయటికి వెళ్దాము ఆహ్లాదకరంగా ప్రకృతిలో చెట్ల మధ్య గడుపుదామని చాలామందికి ఆశ ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఒక రిసార్ట్ డెవలప్ చేసాం, మొదటి వెంచర్లో గెస్ట్ హౌస్ డెవలప్ చేసాం, ఇప్పుడు కొత్త వెంచర్లో రిసార్ట్ డెవలప్ చేస్తున్నాం. ఈ రిసార్ట్లో వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళు చక్కగా అక్కడ ఉండి వెళ్ళవచ్చు, అక్కడ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరన్నా అక్కడ చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేది, అంటే ఆ చెట్లు అంతా కూడా వెంచినంత చెట్లు ఉండటం వల్ల మనకి సిటీ వాతావరణం నుంచి అక్కడికి వెళ్తే చాలా రిలాక్స్గా గొప్పగా అనిపిస్తుందండి. ఓకే, అండ్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఈ శ్రీగంధం అనేది చాలా కాస్ట్లీ అవ్వటం వల్ల దొంగల భయం ఉంటుందండి, అంటే స్మగ్లర్లు దొంగలు ఇలాంటి వాళ్ళ భయం ఉంటుంది. అయితే దీనిలో గొప్ప విశేషం ఏంటంటే మొదటి 10 సంవత్సరాల పాటు శ్రీగంధం చెట్టు ఎందుకు ఉపయోగించదు, దానిలో శ్రీగంధం ఆయిల్ ఫామ్ అవ్వడానికి కనీసం 7 సంవత్సరాలు పడుతుంది, ఆ మిగతా 3 సంవత్సరాల్లో కూడా దానికి పెద్ద కమర్షియల్ వాల్యూ ఉండదు. అంటే 10 సంవత్సరాల దాకా శ్రీగంధం చెట్లకు భయం లేదు, 10 సంవత్సరాల తర్వాతే శ్రీగంధం చెట్లకు దొంగల పాలయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి మేము చేసిన పద్ధతి ఏంటంటే మొదట స్టార్టింగ్లోనే వెంచర్ చుట్టూ రాతి గోడ కట్టామండి, అంటే 43 ఎకరాల వెంచర్కి కాంపౌండ్ వాల్ మొత్తం రాతితోటి గ్రనైట్ కాంపౌండ్ వాల్ కట్టాం. ఈ గ్రనైట్ కాంపౌండ్ వాల్ రక్షణిస్తుంది, దీంతోపాటు సీసీ కెమెరాలు ఇప్పటికే డాగ్స్ అది కూడా సమకూర్చాం. అప్పటికి అంటే 10 ఏళ్ల తర్వాతకి ఈ గోడ ఉంటుంది కాబట్టి మిగతాది సెక్యూరిటీ పోస్టులు పూర్తిగా సీసీ కెమెరాలు మధ్యలో ఉంటే ప్రొటెక్షన్కి ఉంటుందండి, అలాంటి అంటే నష్టభయం ఉండదు, దొంగలు తీసుకెళ్తారు గంధం చెట్లు విలువైనవి కదా అనే భయం ఉండదు. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ పెట్టుబడి మొత్తం కంపెనీ పెడుతుంది, ఆ లాభాలు వచ్చినప్పుడు కూడా కస్టమర్తో పాటు కంపెనీకి కూడా షేర్ ఉంది కాబట్టి
మేము కూడా చివర 5 సంవత్సరాలు జాగ్రత్త కాపాడుకుంటే శ్రీగంధం మీద ఆదాయం కంపెనీ పొందుతుంది, అట్లానే పెట్టుబడి పెట్టిన కస్టమర్స్ కూడా లాభాలు షేర్ చేయగలుగుతాం కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగానే ఉన్నామండి. అండ్ మీ వెంచర్లో ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా లేకపోతే కొనాలన్నా ఎలా ఎక్కడ కలవాలి? నేను గచ్చిబౌలి ఆఫీస్ అండి, అక్కడ ఆఫీస్లో కానీ లేదంటే ఫామ్లో కానీ ఉంటానండి. యూజువల్గా అక్కడ మీ స్క్రీన్ మీద కనిపించే నంబర్లకు కాల్ చేసి నన్ను కలవాలన్నా లేదా ఆ సమయంలో నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తానండి. నేను పూర్తిగా అందుబాటులోనే ఉంటానండి, నాకు వేరే వ్యాపకం లేదు, పూర్తిగా బిజినెస్ ఆ ఆఫీస్ కానీ లేకపోతే వెంచర్ కానీ ఇక్కడే ఉంటానండి. నేను ఫ్రీగా అందుబాటులోనే ఉంటానండి, అది ఇబ్బంది ఏం లేదండి నా గురించి. నేను ఎప్పుడు కలుస్తాను. అండ్ మీ సంస్థ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి, అసలు ఎన్నేళ్ల నుంచి ఈ రంగంలో ఉన్నారు మీరు చెప్తారా మీ మాటల్లో? నేను లాస్ట్ 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నానండి. మొదట బాచిపల్లి దగ్గర స్వర్గసీమ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ పేరుతోటి కొన్ని హౌస్లు కట్టాము, ఇల్లు కట్టి అమ్మాము. అలాగే ఓపెన్ ప్లాట్స్, రీసేల్ ప్లాట్స్ కొని అమ్మేవాళ్ళం. ఆ తర్వాత వెంచర్ వేయాలనే ఉద్దేశంతో అందరూ వేసే విధంగా నార్మల్ వెంచర్ కన్నా కొంచెం డిఫరెంట్గా అందరికీ బెటర్ అయ్యేటట్టుగా అని చెప్పి అంతకుముందు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి ఈ రియల్ ఎస్టేట్లో ఒడుగుదుడుకులు ఈ వెంచర్ మీద పడద్దు, మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోకూడదు, ముందు మేము ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి కొంచెం భయంగానే ఉంటామండి. అందుకని ఇక్కడ షాద్ నగర్ వైపు అయితే గ్రోత్ బాగుంది అనే ఉద్దేశంతో షాద్ నగర్ వైపు ఇన్వెస్ట్ చేసాము. చేసి శ్రీగంధం చెట్లు పెట్టడం, ఆ చెట్లను కాపాడటం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఇవన్నీ చేసాం అన్నమాట. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ కి సంబంధించి ఎంతో మంచి సలహాలు సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ ప్రాపర్టీస్. కీప్ వాచింగ్ టీవీ 5.